Hi guys, welcome back to Telugu Programmer Channel. Ee roju manam SQL step by step series lo in operator and between operators in SQL ivrendu gurinchi telusukundamandi. So guys, evaraina man channel ni still subscribe chesukopothe subscribe cheskondi, meeku videos nachithe like cheyandi, mee friends ki share cheskondi, ento useful videos vallu kuda nechukuntaru. So okay na, so let's start today's topic. So in operator ante entanedi, so SQL in operator allows you to specify multiple values in a where class. Okay, and the in operator is a shorthand of for multiple or conditions. Okay, so entanedi oka example chuddam. Example chuste meek in operator meeke ardham ayipoddi. So malli chuddam definition. For example, so ippudu for example select star from employee. Okay, ikkada chudandi, for example age column undi. So nenu em chestanu, where nenu age equals to 36 ista. So nen filter cheyadan naku age 36 unna vaalla records e kavali. So for example, okay, 36 unna record vachindi, so 36 age unna vaallu. So for example, meer age 32 unna vaallu kuda records chudal anukuntunnaru, so 22 anukundam. So appude em chestam, or condition isthe, or condition use chesi age equals to 32 record, age equals to 32. Ippudu em ayyadi, చూడండి 32 ఉన్న రికార్డ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో 36 ఉన్న రికార్డ్స్ ఆర్ 32 ఏ ఉన్నా వస్తాయి. సో ఒకవేళ 22 రికార్డ్ కూడా రావాలనుకుందాం, ఆర్ మళ్ళీ అగైన్ వన్ మోర్ ఆర్ కండిషన్, సో ఏజ్ ఈక్వల్స్ టు 22. చూడండి 22 ఉన్న రికార్డ్ కూడా వస్తుంది. సో ఇట్లా కండిషన్స్, మల్టిపుల్ కండిషన్స్ రాయాలి, మల్టిపుల్ ఆర్ కండిషన్స్ రాయాలి. సో దీని బదులు ఇట్లా ఏదైనా మల్టిపుల్ వాల్యూస్ ని మనం ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు, సో ఆర్ బదులు ఇన్ ఆపరేటర్ యూస్ చేయొచ్చు. సో ఇన్ ఆపరేటర్ యూస్ చేస్తే సేమ్ కండిషన్ ని ఎట్లా రాయొచ్చు అంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ పేర్ ఏజ్ ఇన్, సో 36 32 22. చూడండి సేమ్ అవుట్పుట్ వస్తుంది ఇదే అయినా కూడా. సో మల్టిపుల్ ఆర్ కండిషన్స్ బదులు ఇన్ ఆపరేటర్ యూస్ చేస్తే ఒక ఇన్ ఆపరేటర్ కండిషన్ తోనే మల్టిపుల్ వాల్యూస్ ని స్పెసిఫై చేసి సేమ్ రిక్వైర్మెంట్ ని ఇన్ ఆపరేటర్ తో మనం యూస్ చేయొచ్చు. ఇట్లా మల్టిపుల్ ఆర్ కండిషన్స్ బదులు ఒక ఇన్ ఆపరేటర్ యూస్ చేసి ఇట్లా యూస్ చేయొచ్చు, అందుకే ఇన్ ఆపరేటర్. ఇక్కడ చూద్దాం డెఫినేషన్. ఇన్ ఆపరేటర్స్ అలౌస్ యూ టు స్పెసిఫై మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ వేర్ క్లాస్. సో మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ వేర్ క్లాస్, ఓకేనా. సో ద ఇన్ ఆపరేటర్ ఇస్ జస్ట్ షార్ట్ హ్యాండ్ ఫర్ మల్టిపుల్ ఆర్ కండిషన్స్. చూడు, ఇట్లా మల్టిపుల్ ఆర్ కండిషన్స్ యూజ్ చేయకుండా సింపుల్ గా యూజ్ చేయడానికి ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ ఇన్ ఆపరేటర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్ ఆపరేటర్. ఎస్క్యూఎల్ బిట్వీన్ ఆపరేటర్ సెలెక్ట్ వాల్యూస్ విత్ ఇన్ ఏ గివెన్ రేంజ్. సెలెక్ట్స్ వాల్యూస్ విత్ ఇన్ ఏ గివెన్ రేంజ్ అంటే చూద్దాం. ద బిట్వీన్ ఆపరేటర్ ఈస్ ఇంక్లూసివ్. ఫస్ట్ ఈ డెఫినేషన్ ఏందనేది చూద్దాం. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏజ్, ఇప్పుడు ఏజ్ ఉంది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఏజ్ 25 ఉంది, 31 ఉంది, 22 ఉంది, 26 ఉంది. సో నేను ఏం చేయాలి, నాకు ఏజ్ 25 నుంచి 30 వాళ్ళ మధ్యలో ఉండేటివన్నీ కావాలి. 25 నుంచి 30 అంటే 25 26 27 28 29 30 పైన ఉండదు, 25 లోపల ఉండేటివి వద్దు. సో అట్లాంటప్పుడు బిట్వీన్ అన్నమాట. ఈ మధ్య నుంచి ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూ, ఆ మధ్యలో వాల్యూస్ రావాలన్నప్పుడు వేర్ చూడండి ఏజ్ బిట్వీన్, ఓకే ఏజ్ బిట్వీన్ 25 అండ్ 30, అంటే 25 నుంచి 30 మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని రిటర్న్ చేస్తాయి. చూడండి 25 28 26 30, ఇంకా వేరే వాల్యూస్ లేవు. సో 25 టు 30 ఉన్న మధ్యలో ఉన్న వాల్యూసే. సో అట్లాంటప్పుడు ఏదైనా రేంజ్ ఒక వాల్యూ నుంచి, ఈ వాల్యూ నుంచి ఈ స్పెసిఫిక్ వాల్యూకి అసైన్ చేయాలి. రేంజ్ ఉన్నప్పుడు, స్పెసిఫిక్ వాల్యూ నుంచి ఇంకో స్పెసిఫిక్ వాల్యూ అసైన్ చేసినప్పుడు బిట్వీన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం మనం. ఓకే, సో అది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే బిట్వీన్ ఆపరేటర్ కి ఇక్కడ చూడండి సేమ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లనే ఇంకొకటి ఏజ్, ఏజ్ బదులు సాలరీ, సాలరీ కూడా ఒకే. ఇప్పుడు మామూలుగా సాలరీ కాలం ఉంది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ సాలరీ బిట్వీన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 7000 నుంచి 25000 లోపల ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి, మీతో వద్దు. సో అప్పుడు ఇట్లా 7000 అండ్ $25,000. ఓకే, ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళ సాలరీస్ కావాలి. ఎక్స్
చూడండి కౌంట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ 7 to 25,000 లోపలే ఉంటాయి 7,000, 25,000, 24, 20, 15 ఓకేనా సో ఇట్లా ఏదైనా బిట్వీన్ అనేది ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూ మధ్యలో రీడ్ చేయాలంటే మనము ఈ బిట్వీన్ ఆపరేటర్ యూజ్ చేస్తామండి సో ఇన్ ఆపరేటర్ మీకు అర్థమైంది అనుకుంటా సో లాస్ట్ పాయింట్ వచ్చేసి బిట్వీన్ ఆపరేటర్ ఇస్ ఇన్క్లూజివ్ బిగిన్ అండ్ ఎండ్ వాల్యూస్ ఆర్ ఇంక్లూడెడ్ అంటే బిగిన్ అండ్ ఎండ్ వాల్యూస్ అంటే ఇవన్నీ చూడండి 7,000 to 25,000 మధ్యలో అన్న ఇట్లాంటప్పుడు ఈ 7,000 కూడా వాల్యూ ఉన్న రికార్డ్స్ కూడా వస్తాయి 25,000 ఉన్న రికార్డ్స్ కూడా వస్తాయి అనమాట సో ఇంక్లూడ్ ఈవెన్ ఏజ్ ఇప్పుడు ఇట్లా ఉన్నా కదా ఏజ్ 25 and 30 అంటే 26, 27, 28, 29, 30, 29 కాకుండా ఈ 25 ఫస్ట్ అండ్ లాస్ట్ వాల్యూ కూడా ఇంక్లూడ్ అని దాని మీనింగ్ బిట్వీన్ ఆపరేటర్ ఇస్ ఇంక్లూజివ్ బిగిన్ అండ్ ఎండ్ వాల్యూస్ ఆర్ ఇంక్లూడెడ్ అంటే ఈ ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కూడా రిజల్ట్ లో వస్తాయి అన్నమాట సో దట్స్ అబౌట్ ఇట్ గైస్ సో వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అట్లనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎస్క్యూఎల్ చాలా ఈజీగా చెప్తున్నాం అన్ని అండ్ స్టెప్ బై స్టెప్ కాబట్టి సో మేక్ ష్యూర్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో బై బై